కేతిరెడ్డి గారు అడుగు తీసి అడుగు బయట పెడితే నీడను కూడా నమ్మడం లేదు, కేవలం సామాజిక మాధ్యమాన్నే నమ్ముతున్నారు. సో వాస్తవాలు తెలియజేయాలి అంటే నేను సోషల్ మీడియా ఇస్ ద బెటర్ ప్లాట్ఫామ్. నేనైతే స్ట్రాంగ్లీ బిలీవ్ సోషల్ మీడియా లేకుంటే వైఎస్ఆర్ పార్టీని ఇప్పటికి మూసేసింది. ఓ అంత అయిపోయింది, అంత తెలుగుదేశం మహాకూటమి అని చెప్పేసి మనం 4.5 సంవత్సరాలుగా ఈ మ్యానిపులేటర్తోనూ ఈ చంద్రబాబు మేనేజ్మెంట్తోనూ మనం ఏగాలి అంటే ఖచ్చితంగా సోషల్ మీడియా నమ్ముకొని తీరాల్సిందే. లోకేష్ స్థాయిలో నుంచి 175 నియోజకవర్గాలకు జీతాలు ఇచ్చి ఈరోజు వాళ్ళు సోషల్ మీడియాని నడిపిస్తున్న పరిస్థితి, దగ్గర దగ్గర 1 కోటి రూపాయల దాకా. మాది కొద్దిగా పేద పార్టీ కాబట్టి ఓన్లీ వీఆర్ డూయింగ్ విత్ ద వాలంటీర్స్. చంద్రబాబు నాయుడు గారి దగ్గర 1000 కోట్లు ఉంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర 100 కోట్లు ఉన్నాయంటున్నారు. సరే ఉన్ని, లక్షలు ఎక్కువ కానీ 1000 కంటే లక్షలు ఎక్కువ, లక్షల కంటే కోట్లు కూడా ఎక్కువే, నేనేం కాదంటాను లేదు. కానీ $500 కోట్లతో హెలికాప్టర్లతో తిప్పుతాడంటయ్యా చంద్రబాబు నాయుడు గారు అని కేసీఆర్ అన్నాడు కదా. మేబీ కేసీఆర్ ఈస్ హ్యావింగ్ ద ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్. జూపూడి ప్రభాకర్ ఇంట్లో ఎలా దొరికిందండి డబ్బులు? మీ కళ్ళలో మీ గెలుపు కోసం ధర్మవరంలో మీరు డబ్బులు పంపిణీ చేయకుండా కేవలం దండాలతోనే గెలిచేస్తారా? దండాలతోనే గెలుస్తానండి, బికాజ్ మనం చేసిన పనులు చాలండి. రాజకీయాలకు రానప్పుడు రాకముందు నుంచి కూడా ఆయనకున్న కాంట్రాక్ట్ వర్క్లు, ఆయన కన్స్ట్రక్షన్స్, ఆ కంపెనీలతో నితిన్ కన్స్ట్రక్షన్స్ దాంట్లతోనే సంపాదించారు. రాజకీయాలకు వచ్చిన తర్వాత సంపాదించేది ఏముంది అంటున్నారు కదా. ఎమ్మెల్యే కాకముందు వరకు కూడా అతని టర్న్ ఓవర్ వచ్చి 2009కి ముందు ఆధారాలు ఉన్నాయా? కంప్లీట్గా రియల్ ఎస్టేట్ కోసం చేస్తున్నది, ఇది భూ దందా జరుగుతుంది. పాలిటిక్స్ అంటే ఇంతమంది అనుచర జనాన్ని ప్రతిరోజు తిప్పాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవాలి, వాళ్ళకి అవసరమైతే డబ్బులు ఖర్చు పెట్టాలి, ఇవన్నీ కావాలంటే మీరు కూడా రాయల ఫ్యామిలీ నుంచి వచ్చినంత ఇదేం కాదు కదా. మేము ఈరోజు వర్ధాపురం సూర్య గారి ప్రతి అణువును కూడా భూతద్దంలో పెట్టి పరిశీలించడానికి మీరు ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఉండొచ్చు, దీంట్లో ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఇట్లాంటి రోడ్లు వేయడు, పాకిస్తాన్లో కూడా ఆడి ఆడ రోడ్డు సరిగ్గా లేకపోయినా వీడికేమైనా సూర్య వర్క్ వచ్చింది అన్నా అంటారు మా వాళ్ళు. నితిన్ సాయి నెట్టేస్తున్నట్టున్నారు లేదండి. అంటే ధర్మవరంలో మీరు చేసిన అభివృద్ధి తప్పితే వర్ధాపురం సూర్య గారు వచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అభివృద్ధి ఏమీ లేదంటారా? డెఫినెట్గా ఇక్కడ అభివృద్ధి చెందినది ఒకరే, సూరి. కేతిరెడ్డి గారికి ఒక 15 ఎకరాలను నజరానాగా ఇవ్వడంతో అక్కడికి వదిలేశారు. ఇప్పుడు అవే భూములను వర్ధాపురం సూరి గారు భూసేకరణ చేస్తూ పేదలకు ఇల్లు కట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సూరి వచ్చి ఒకసారి మీటింగ్లో వచ్చి వాళ్ళతో మీకు 2.5 ఇస్తే కదుతుంది, ఏమవుతుంది, మీ తాతలాస్తా గవర్నమెంట్ భూమే అంటాడు. అదే రోడ్డు పైన నడి రోడ్డు పైన రోజుల తరబడి కూర్చొని ఉద్యమము చేస్తే ఎలా ఉంటుంది ఆ జన ప్రపంచం మధ్య? అవును, అలా ఎందుకు చేయలేకపోతున్నారు? దీంట్లో ఉన్న సమస్య ఏంటంటే మాకు తెలుగుదేశం పార్టీతో ఉన్న సమస్య, ఎదిరించలేదు అనేంత మాత్రాన ఒప్పుకున్నట్టని మాత్రం కాదు. సూర్యుని ఎదిరించలేకనే, సూర్య గారిని ఎదిరించలేకనే కేతిరెడ్డి గారు నెమ్మదిస్తున్నారు. అసలు అంటే ఏ ఇష్యూలో అంటాను, ప్రతి ఇష్యూలో కూడా ఎదిరించలేకపోతున్నారు. అంటే తనకు బాగా తెలిసిన చిలక మధుసూదన్ రెడ్డి, సుధాకర్ రెడ్డిని కూడా జనసేనలోకి పంపించి కేవలం సూరి ఓట్ బ్యాంకును చీల్చడానికే ప్రయత్నిస్తున్నాడు. సూరికిను కేతిరెడ్డి గారు కావచ్చు పరిటాల కుటుంబంతో చాలా సన్నిహితంగా ఉంటారు. పరిటాల శ్రీరామ్ ఈరోజు కూడా కేతిరెడ్డి గారిని ఏం మామ అని పిలిచేంత సన్నిహితం ఉంటుంది. దీనికి పరిటాల సునీతమ్మ గారు కూడా కేతిరెడ్డి గారికి అపనాస్తం అందిస్తున్నారు. సునీత పరిటాల రవి కంటే సూరి కూడా అంత బలమైన నాయకుడు అని మీరు అనుకుంటున్నారా? మరి ఈ ఊర్లో కానీ గెలిచేటప్పుడు మీరు అంత వీక్ అనే చంద్రబాబు నాయుడు అంటే 70% 80% కమ్మ ఓట్లు. అదేంటది మీకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే 70% అది అది కూడా ఎక్స్ప్లెయిన్ అన్నప్పుడు చంద్రబాబు నాయుడు 10% ఎందుకు పెంచుతున్నారు? ఎగ్జాక్ట్లీ నేను చెప్తానండి, చెప్తాను. జనసేన అన్నప్పుడు
కమ్మ వర్సెస్ కమ్మ కొట్టుకోవడం చాలా తక్కువ. మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ రెడ్డి వర్సెస్ రెడ్డి కొట్టుకుంటారు. ఐల్ టెల్ యూ ద సింపుల్ ఎగ్జాంపుల్. ఎందుకలా అంటే దానిలో వీళ్ళలో లేని ఐక్యత ఏంటి, వాళ్ళలో ఉన్న ఐక్యత, ఇళ్ళలో లేనిదే ఐక్యత, వాళ్ళలో ఉండేది ఐక్యత. అది ఏంది అసలు ఆ ఐక్యతకు లేకపోవడానికి గల కారణం? ఆధిపత్య పోరండి, కొద్దిగా రెడ్లలో మా జరగల్ల అనే చూపించుకోవడం, అర్థం లేని ఆవేశాలు పనికి మాలి పోవచ్చు. ప్రస్తుతం ఈ పరిస్థితిని కేతి రెడ్డి గారు ఎక్కువగా ఎదుర్కొంటున్నట్లున్నారు. ఒకవైపు రాప్తాడులో తోరుతుంది ప్రకాష్ రెడ్డి గారు సునీతమ్మ గారితో డి అంటే డి అంటుంటే, మీరేమో సునీతమ్మ గారితో చాలా క్లోజ్గా ఉంటారు, అసలు ఆయన ఓడించడానికి వీలైనన్ని సూచనలు సలహాలు కూడా మీరు నుంచే పోతుంటాయని అంటున్నారు. ఏ మరి ప్రకాష్కి బాధ ఉందేమో నాకు తెలియదు, కానీ అలకరించడం కానీ ఫోన్లలో మాట్లాడడం కానీ ఇంతవరకు చేయనే చేయలేదు, చేయాల్సిన కర్మ లేదండి. ఇంకెవరు కానీ చెప్పినా చెప్పకపోయినా మాకెవరు చెప్పాల్సిన అవసరం లేదు, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా. పది మందిని చంపి ఒకరికి ప్రాణం పోయాలనుకున్న ఆలోచన తప్పు. పది మందిని చేస్తున్నప్పుడు వీళ్ళను బతికించు, వీళ్ళను బతికించు, రైతులకు అవగాహన కల్పించవచ్చు కారు చౌకగా లాక్కుంటున్నారు. అవును, రైతులు కల్పించిన అసలు గ్రామ సభ జరిగితే ముందు నుంచి ఫోటోలు తీయాలా? అవును, బార్బర్ షాప్ లో ఉన్నట్టు వెనకల నుంచి ఫోటోలు తీసి ఇచ్చినారు. సోషల్ ఎకనామిక్ సర్వీస్ రిపోర్ట్ నేను ఆర్టీఐలో అడిగిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇచ్చినది ఆ విధంగా ఇచ్చినారు. ఇంద్రమ్మ హౌసింగ్ నేను ఇచ్చిన దాని మధ్యలో ఉంది 4 ఎకరాలు. ఇది ఎందుకు తీసుకోవటం లేదు? సూరి గారు కదలిపోయినా మీరు బాగా నిఘా పెట్టినారు. ఖచ్చితంగా అండి, నీ భూములు ఉండొచ్చు, నీకున్న ఒక్కడే ఒకడు కొడుకు బాగుండొచ్చు, ఇన్ని వందల కుటుంబాలు రోడ్డును పడల్లా. మనం ఒకటి అడిగినామనుకోండి, అమరావతి గడ్డం పోలవరం గడ్డం అంటారు. అరే దీంట్లో దోపిడీ ఉంది, మేము అడ్డం కాదు, నువ్వు చేస్తున్న దోపిడీకి అడ్డము అంటే అమరావతి కట్టుకోకుండా చేస్తున్నాడు. అంటే కట్టమని చెప్పేస్తే 10,000 రూపాయలు ఎస్ఎఫ్టీతో బిల్డింగ్ కట్టేస్తానంటావా? ప్రతిపక్ష నాయకులు పైపులు కోసింటారని సిబిసిఐడీ ఎంక్వైరీ చేసినావు నువ్వు. అసలు లీకేజ్కి కారణమైన కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవాలా? దీన్ని ఎవరు కోసినారా అని చెప్పి సిబిసిఐడీ ఎంక్వైరీ చేస్తారా? ఏమైంది ఇప్పటికి 3 వర్షాలు అవుతుంది, ఈరోజు పైన పోయి మోడీ మీదే కొడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. సిస్టమ్స్ గురించి వీల్లేదండి, మ్యానిపులేటర్ చంద్రబాబు నాయుడు, మేనేజ్మెంట్ అండ్ మ్యానిపులేటర్ తప్ప వేరేది ఏదీ లేదండి. ఊరు పొరం పోకుని వాళ్ళ సొంత కుటుంబ పేరు మీద పనిచేసుకున్నారు. చంద్రబాబు ఎంత తెలివిగా చెప్తాడు, తన భాష కాని భాషలో కర్ణాటకలో ఇతను చెబితే బీజేపీని ఓడించారంట, తన భాష కాని భాషలో మధ్యప్రదేశ్లో ఇతను చెబితే ఓడించారట, తన భాష కాని భాష ప్రాంతం కాని భాషలో ఛత్తీస్గఢ్ ఆ ట్రైబల్ లాంగ్వేజ్ కూడా దాంట్లో అర్థం కాని దాంట్లో వాళ్ళు ఓడించారు, రాజస్థాన్లో ఓడించారు. తెలుగు ఇతని భాష స్వచ్ఛంగా ఇతను కట్టిన హైటెక్ సిటీల ద్వారా ఉద్యోగాలు జీవితాలు అందరూ బాగా పచ్చగా విదుజులుతున్నటువంటి తెలంగాణలో ఎందుకు ఓడించారండి? అక్కడ చంద్రబాబు నాయుడు గారి భాష అర్థమైండొచ్చు, ఇక్కడ అర్థం కాకపోయిండొచ్చు కదా. నువ్వేమైనా పవిత్రమైన గంగానా? నీతో ఎవరు సంగమం చేసినా కానీ వాళ్ళు పవిత్రంగా పుట్టుకొని రావడానికి, చంద్రబాబు నాయుడు దాంట్లో నీతో సంగమం చేస్తే బీజేపీ పునీతదైపోయింది, మోడీ పునీతమైపోయినాడు, కాంగ్రెస్తో సంగమం చేసినాడు అంటే రాహుల్ గాంధీ చాలా మంచి అబ్బాయి అయిపోయినాడు. మరి సంగమం చేస్తే అంటున్నారు, సంగమమే అంటే దాంట్లో డిఫరెంట్ ఉంటాయండి. ఇతను మూసీ కంటే గలీజ్ ఉన్నాడు. ఊర్లో పిల్లోళ్ళంతా కూడా అడక తినాలి, నీ కొడుకు మాత్రం మేధావా. సో డెఫినెట్గా పీపుల్ సార్ ఎలా అవుతాడండి, ఎలా అవుతాడు? 15 నిమిషాలు కాబట్టి 15 నిమిషాలు తెలుగు అచ్చు తప్పు లేకుండా మాట్లాడమని చాలండి. ఎన్నో ఐటీ పరిశ్రమలు అవరాతి తీసుకొస్తున్నాడు. నేను ఒక సింపుల్ విషయం చెప్తాను, ఇప్పుడు కూడా పెతాన్ తుఫాన్ సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కనుగొన్న టెక్నాలజీ ద్వారా ముందస్తుగా అన్ని కనుక్కొని వాళ్ళు ముందస్తు చర్యలు తీసుకోగలిగారు. నేను ఏదో చూశాను, గోడ కూడా కట్టేసి సముద్రాన్ని ఆపగలుగుతాడట. సముద్రానికి అడ్డుకోవడానికి గోడ కడతామంటున్నారు. ఇతనికే చెల్లుతాయండి అవన్నీ, ఎవరికి కానీ ప్రపంచంలో. ఈవీఎం వద్దు, బ్యాలెటే ముద్దు అని చంద్రబాబు నాయుడు గారు కొత్త పలు అందుకున్నారు కదా. అవును, విషయం ఏమంటారు? చంద్రబాబు 2014 గెలిచిన తక్షణమే ఆ పని చేసి ఉంటే ప్రజా సమస్యల పైన పవన్ కళ్యాణ్ గారి లాగా చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఇది చేయలేదు. పవన్ కళ్యాణ్ గారి సమస్యలు తెర మీద తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు పరిష్కరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రము రోడ్ల మీద నడుచుకుంటూ బుగ్గలు కిల్లుకుంటూ నుదుటి మీద ముద్దులు పెట్టుకుంటూ తిరుగుతున్నారని పవన్ కళ్యాణ్ గారు పదే పదే విమర్శిస్తున్నారు కదా. పవన్ కళ్యాణ్ అనే ఆ వ్యక్తి అంతకుమించినే చూపించాలి, కానీ ఈలలో ఉన్న వాళ్ళని కలిపితే నువ్వే కొత్త పార్టీ పెట్టినట్టు. 10 రోజులు ప్రయాణం చేస్తేనే 15 రోజులు రెస్ట్ కాదు, బికాస్ దే ఆర్ నాట్ ప్రొఫెషనల్.
నువ్వు ఎంత మనగాడైనా ఇంట్లో పిల్లల దగ్గర నీ పరిస్థితి అందరికీ తెలిసింది.